వారి పాదాలు పెట్టుకుంది మీరు ఇలా కూర్చున్నారు. పాశంచ ఘంటాం శంకరుడు నడిచి వచ్చాడు. నడిచి వచ్చి ఆయన అమ్మవారి పాదాల వంక ఇలా చూసి నమస్కరించాడు. ఇప్పుడు ఆ పాదముల కింద ఉన్న ఆధార పీఠం ఎవరు? నా తల. ఇప్పుడు నా దగ్గరికి ఎవరు నడిచి వచ్చారు? శంకరుడు నడిచి వచ్చాడు. నడిచి వచ్చి ఇలా అన్నాడు. వెంటనే గంగ చూసింది, అబ్బా జగన్మాత పాదాలు, నేను అర్చించకపోతే ఎలా? పశుపతి జటాజూట తటిని ఆ గంగ పాదాల మీద పడింది. ఇప్పుడు పాదాల మీద అమ్మవారి పాదాలు నా తల మీద ఉన్నాయి, ఆ పాదముల మీద గంగ అంతా ఇలా పడుతోంది. పడిన గంగ ఎక్కడ పడిపోతుంది? కిందకి. నా మించే పడిపోతుంది. ఇలా తడిసిపోతూ ముఖం మించి, గుండెల మించి, నా తొడల మించి కిందకి కారిపోయి తడిసిపోయి నేను ఆ గంగలో కూర్చుని ఉంటాను తడిసిపోయిన బట్టలతో. శివుడు అలా నించుని ఉండగా విష్ణు వచ్చారు. ఆయన అమ్మవారి కొడుకే. కరంగుడి నఖోత్పన్న నారాయణ దశాకృతి, ఆవిడ పదివేళ్ళు ఇలా అంటే వచ్చే దశావతారాలు కాబట్టి ఆయన వచ్చాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన వచ్చి ఆయన నమస్కారం చేయాలి. అందుకని ఆయన ఏం చేశాడు? యయో రాక్షాలక్ష్మీ దరుణహరి చూడామణి రుచి. ఆయన ఇలా బాగా ఉంచి అమ్మవారి పాదాలకి నమస్కారం చేశాడు. గంగ పాదాలు కడిగింది. ఈలోగా శ్రీ మహావిష్ణువు కిరీటంలో ఉండేటటువంటి ఎర్రని రాళ్ల కాంతులు అమ్మ పాదముల మీద పడ్డాయి. పడేటప్పటికి లొత్తుక పెట్టినట్టుగా అయిపోయింది. ఇప్పుడు ఆ కాంతి చేత లొత్తుక శంకరుడు రహస్యం దాచారు. లాక్షాలక్ష్మి, విష్ణు ఒక్కరే వస్తారేమిటి, లక్ష్మి వచ్చింది. ఆవిడేం చేస్తుంది? ఇప్పుడు ఆ లొత్తుక దిద్దింది. ఆవిడ దిద్ది ఆవిడ నమస్కరించింది. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు? మీ చుట్టూనే ఉన్నారు. ఎందుకని? మీరే ఆ పాదాలకు ఆధార పీఠం, మీ తల మీద ఉన్నాయి. శంకరుడు పక్కన నించున్నాడు, విష్ణువు పక్కన నించున్నారు, లక్ష్మి పక్కన నించుంది, గంగ ఇలా తడిసిపోయింది, అమ్మ పాదాలు ఇక్కడే ఉన్నాయి. కదిలితే పాదాలు కదిలిపోతాయి. అందుకని మీరు ఇలా పెట్టి ధ్యానంలో అలాగే ఉండిపోయారు. ఆ అనుభవంలో మీరు మమేకమైపోతున్నారు. ఆ మమేకమైపోతున్న స్థితిలో బ్రహ్మ గురించి శంకరులు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ధర్మము అని ఒక మాట ఉంది. పెద్ద కార్యం ఏదైనా చేసేటప్పుడు తండ్రి కొడుకుని వెంట పెట్టుకుని వెళ్లకుండా చేయకూడదు. పెద్దల సేవ చేసేటప్పుడు కూతుర్ని దగ్గర పెట్టుకోకుండా, కోడల్ని దగ్గర పెట్టుకోకుండా తల్లి అత్తగారు చేయకూడదు. కాబట్టి విష్ణువు శివుడు వచ్చారంటే బ్రహ్మగారు వచ్చారా లేదా? వచ్చేసారా లెక్క చెప్పాలేంటి? ఇప్పుడు చతుర్ముఖుడైన బ్రహ్మగారు వచ్చి అక్కడే నించున్నారు. అలా నించుంటారా? వంగి నమస్కారం చేస్తారా? వంగి నమస్కారం చేశాడు. పైగా ఆయనకి పరదేవత అంటే మహాగౌరవం. ఎందుకని? నాలుగు చేతులతో రక్షించింది. నకే భ్యసంత సన్ ప్రథమ మదన దంధకరిపో అంటారు శంకరులు సౌందర్యలహరలో చోట. ఒకసారి బ్రహ్మగారు తప్పుడు పని చేస్తే ఐదు తలకాయల్లో తలకాయ గిల్లి వదలబారేశాడు శివుడు. మళ్ళీ ఇలా అనబోతున్నాడు. ఆయన గబగబా వెళ్ళి అమ్మవారి చేతుల కింద తన తల పెట్టాడు. అయ్యో 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 పిల్లాడు తలకాయ ఆగిల్లేస్తారట. నాలుగు చేతులు అడ్డు పెట్టింది ఆవిడ. అమ్మవారు చేతులు అడ్డు పెట్టిందని ఆగిపోయాడు. ఎందుకు అడ్డు పెట్టిందన్నారు? వాళ్ళిద్దరికి ఓ బంధుత్వం ఉంది. ఆయన నాభి కమలంలోంచి పుట్టాడు, ఆవిడ చేతులు కమలములలా ఉంటాయి. అందుకని నాలుగు చేతులతో అడ్డు పెట్టింది. అందుకని ఆయన ఎప్పుడు ఆ చేతులు అడ్డు పెట్టుకుని ఉంటాడు. లేకపోతే శివుడు గిల్లేస్తాడని భయం. కాబట్టి ఆ తల్లికి నమస్కరించకుండా ఉంటాడా? బ్రహ్మగారు వంగి నమస్కరించాడు. ఎవరు ఎలా నమస్కరిస్తాడు? బ్రహ్మగారు నమస్కరిస్తే మనలా నమస్కరించాడు ఆయన. ఆయన ఇలా అంటాడు. ఎందుకని? తలలన్నీ తగలాలి. మళ్ళీ ఇటు నుంచి ఇటు అంటాడు ఇలా. ఎందుకని? ఇటువైపు తలలన్నీ తగలాలి, నాలుగు ముఖాలు తగలాలి. తగిలేటట్టుగా ఆయన నమస్కరిస్తున్నాడు. ఆ పాదాల మీద ఇలా తిప్పుతుంటే బ్రహ్మగారి గడ్డాలు, జుత్తు, కిరీటం, ఆ ముఖం, అవి మీ తలకి తగులుతాయా లేవా? అంశులకి బ్రహ్మగారి ముఖం తగిలింది. భర్త నమస్కరించాక సరస్వతీదేవి ఏం చేస్తుంది? ఆవిడ నమస్కరించాలి. కాబట్టి వీణ ఆ పక్కన పెట్టి, మీ పక్కనే కచ్చపి, వీణ ఆ పక్కన పెట్టి సరస్వతీదేవి తల వంచి అమ్మవారి పాదాలకి ఇలా అద్దుకుంది. ఆ స్పర్శకి పాదం కొంచెం ఇలా నొక్కుంది. సరస్వతీదేవి వంగడం చేత కలిగినప్పుడు ఆవిడ ముంగురులు, ఆ సువాసన, నా తల్లి, ఆవిడ తలకి చంద్రరేఖ ఉంటుంది, అది మీకు తగులుతుంది. ఇందువల్ల ఒక్క తల్లి పాదములు తల మీద పెట్టుకోవడం. ఇప్పుడు మీరే స్థితిలో ఉన్నారు? ఇలాగే మీరున్నారు కదలకుండా. కానీ బ్రహ్మగారు రావడం, సరస్వతి రావడం, విష్ణువు రావడం, లక్ష్మి రావడం, గంగ పడ్డం, శివుడు నిలబడ్డం, అమ్మ నవ్వుతూ ఉండడం, వాళ్ళకి అభయహిస్తూ ఉండడం, అప్పటి వరకు మీరు అలాగే ఉండిపోయారు. వీళ్ళందరూ అమ్మవారిని స్తోత్రం చేసి
ఆ గంగోదకాన్ని తల మీద చల్లుకుని వాళ్ళు వెళ్ళారు, అవసరం లేకుండా మీ తల మీద పడిపోయి. అమ్మంది బోలుడు భువనములు పరిపాలించాలి నాన్న వస్తాను అని పాదములు తీసుకుంది. అమ్మా నమస్కారం అన్న. ఇప్పుడు ఈ ధ్యానంలోంచి మీరు పైకి వచ్చారనుకోండి, మీ తల అంతా తడిసిపోయినట్టు, ఒళ్ళు తడిసిపోయినట్టు, ఏదో బరువుగా ఉన్నట్టు ఉంటుంది. అందుకే ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. ఇది మాత్రం చాలా ఏకాంత ప్రదేశంలోనే చేస్తారు. నేను కొంతే చెప్పాను సుమా, ఎందుకంటే అది గురువు దగ్గరుండి బాగా చెప్పి నేర్పాలి. ఇది మాత్రం తొందరపడి చేసేయద్దని మనవి. అది చెయ్యండి, సరస్వతీ కటాక్షం కలుగుతుంది. సరస్వతీ కటాక్షం అటువంటి ఇటువంటి సరస్వతీ కటాక్షం కాదు. ఇంకా శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలోనే చెప్తారు, అందులో శరజ్జోత్సనా శుద్ధాంశయుత జటాజూట ముకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణాః పండితయః. ఆ తల్లి సరస్వతీ కటాక్షం కలగడం అంటే శరజ్జోత్సనా శుద్ధాం, శరత్కాలంలో ఉండే చంద్రబింబం ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంటుంది. ఎందుకని? సరస్వతీదేవి పరమశివుడి చెల్లెలు, అందుకని ఇద్దరూ తెల్లగా ఉంటారు. బ్రహ్మగారు లక్ష్మీదేవి అన్నా చెల్లెళ్ళు, ఇద్దరు ఎర్రగా ఉంటారు. విష్ణువు పార్వతి అన్నా చెల్లెళ్ళు, అందుకని ఇద్దరూ నల్లగా ఉంటారు. వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు పెళ్లి చేసుకున్నారు, కుండ మార్పిడి అయిపోతుందని మధ్యలో బ్రహ్మగారు కూడా చెల్లెడు. శరజ్జోత్సనా శుద్ధాం, తెల్లటి చంద్రబింబం శరత్కాలంలో ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉంటుంది సరస్వతీదేవి. శశియుత జటాజూట ముకుటాం, శివుడు ఎలా చంద్రరేఖని ధరిస్తాడో ఆవిడ కిరీటంలో చంద్రరేఖ ఉంటుంది. వరత్రాసత్రాణ స్ఫటిక గుటిక పుస్తకకరాం, సరస్వతీదేవి మీద శ్లోకం కదూ. వర అభయ హస్తాలంటే ఏమందంగా ఉంటుంది, అలా పడాలి పదాలు. త్రాసత్రాణ, త్రాస అంటే భయం, త్రాణ అంటే తీర్చడం, భయాన్ని తీర్చడం అంటే అభయం ఇవ్వడం. అభయముద్ర అనకుండా త్రాసత్రాణ కవిత్వానికి అందం. కాబట్టి వరత్రాసత్రాణ, వరముద్ర అభయముద్ర పట్టుకుని ఉంటుంది. వరత్రాసత్రాణ స్ఫటిక గుటిక పుస్తకకరాం, కుడి చేతిలో స్ఫటిక గుటిక అంటే చేతిలో అక్షమాల, అక్షమాల అంటే 51 అక్షరములను మాతృకావర్ణములను మాల చేసి పట్టుకుంటుంది. ఎడం చేతిలో పుస్తకం పట్టుకుంటుంది. పుస్తకం చదవడం గొప్ప కాదు, పరదేవత యందు మనసు పెట్టి ధ్యానం చెయ్యడం గొప్ప. అందుకే జపమాలకి కుడి చేత్తో, ఎడం చేతి వైపు పుస్తకం. పుస్తకాలు చదువు మంచిదే, ఎన్నాళ్ళు చదువుతావు పుస్తకాలు? పుస్తకాలు చదివేస్తే కాదు, నువ్వు ధ్యానం చేసి పరదేవతానుగ్రహంతో పైకి రావాలి. ఆ ధ్యానం గొప్పది. అందుకే జపం, జపమాల. ఈ చేతిలో ఆవిడ జపమాల పట్టుకుంటుంది, కుడి చేతి వైపు. అటువంటి తల్లిని సహృదయుడై ధ్యాననిష్టాగరిష్ఠుడైన వ్యక్తి ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు. సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే, ఒక్కసారి నమస్కరిస్తే చాలు వాడికి. ఆవిడ ఏం చేస్తుంది? మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణా పణితయ. 84 లక్షల జీవరాశులలో ఏ జీవికి లేని అదృష్టం పరదేవత ఒక్క మనుష్యుడికే ఇచ్చింది మాట్లాడడం. శ్రీరామ 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 శ్రీరామని రామనామని చెప్పి తరించిపోవచ్చు. అందుకే పెద్దలెవరు మేము చెప్తాను నామం అనలేదు, ఈశ్వరామ చేత చెప్పించని అడిగారు. హరునకు విభీషణుల కద్విజకు తిరుమంత్రవాజమై కరికిన అహల్యకు ద్రుపద కన్యకు నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతి తపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరది కరుణాపయో నిధి అంటాడు గోపరాజు గారు. అలాగే ధూర్జటి కలహస్తీశ్వర శతకం చేస్తూ పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఆ భగవన్ నామము ఎప్పుడు నాలుక మీద నర్తిస్తూ ఉండాలి. కాబట్టి మనుష్య జన్మకి అది వరం, భగవన్ నామం చెప్పగలం, పాపములను కాల్చుకోగలం, మిగిలిన జీవరాశులు చెప్పలేవు. భగవన్నామం చెప్పడమే అంత గొప్ప అయితే కొన్ని వేల మంది మనసులు భగవంతుని యందు ప్రచోదనమయ్యేటట్టుగా మాట్లాడగలిగినటువంటి శక్తి ఎంత సరస్వతీ కటాక్షం ఉంటే వస్తుంది, ఎంత వాగ్దేవి అనుగ్రహం ఉంటే వస్తుంది. అందుకని సకృన్నత్వానత్వ ఆయన ఏం చేస్తే వచ్చిందంటే, ఆయన ధ్యాననిష్టాగరిష్ఠుడై భగవతికి గుండెలో గుడి కట్టి పూజ చేసిన కారణం చేత ఆయన ఒక్కసారి ఇలా అంటే చాలు, ఆయన నాలుక మీద శారద నర్తిస్తుంది.
కాబట్టి సకృణత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే. అటువంటి వాడి నోటి వెంట వచ్చే మాటలు ఎలా ఉంటాయి? మధుక్షీరద్రక్షా మధురి మధురీణాహ పండితయ. తేనె, పాలు, ద్రాక్ష పళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటాయి ఆ మాటలు. మధు అంటే తేనె. తేనె పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు పుచ్చుకుంటారు. తేనె ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఊపిరితిత్తులకు బలాన్ని ఇస్తుంది, తొందరగా రక్తంలో కలిసిపోతుంది, జీర్ణం అయిపోతుంది. ఒక మాట చెప్తే ఎలా చెప్పాలంటే అందరికీ ఎంతో కొంత అర్థం కావాలి, అందరిలో ఎంతో కొంత మార్పు రావాలి. నీ పాండిత్యం ప్రకటించుకోవడానికి నువ్వు మాట్లాడకూడదు, 10 మందికి నీ మాటల వలన అభ్యుదయం కలగడానికి నువ్వు మాట్లాడాలి, నువ్వు కిందకి రావాలి. అంతేకాని నేను పండితుడిని అనిపించుకోవడానికి ఎక్కడో ఎక్కి కూర్చుని నువ్వు మాట్లాడకూడదు, నువ్వు కిందకు వచ్చి మాట్లాడాలి. అది జీర్ణం అవ్వడం అవతల వారు. మధు అంత బాగా మాట్లాడగలిగిన శక్తి వస్తుంది, అంత బాగా కవిత్వం వ్రాయగలిగిన శక్తి వస్తుంది. మధురి మధురీణాహ, మధు ఎలా ఉంటుందో అంత తేలికగా జీర్ణమై మధుర మధురముగా తీయగా వినబడి సంస్కరించగలిగినటువంటి మాటలు చెప్పగలిగినటువంటి శక్తి కలుగుతుంది. Peaceful Gated Community Project for Senior Citizen Living, Brindavanam Advaita, Telaprolu, Vijayawada. రెండవది క్షీరం, పాలు. పాలు పసిపిల్లలు తాగుతారు, వృద్ధులు తాగుతారు, వ్యాయామం చేసేవాడు తాగుతాడు, ఉపవాసం చేసిన వాడు తాగుతాడు, ఆఖరికి దీక్షలో ఉన్నవాడికి ఆహారం సరిగ్గా దొరకకపోతే కసిన పాలు తాగి పండు తింటాడు. పాలు సమీకృత ఆహారం, అందులో అన్నీ ఉంటాయి. అందుకే శివలింగానికి పాలతో అభిషేకం. కాబట్టి ఆ ఆవు పాలు ఉన్నాయే, అవి ఎంత సమీకృత ఆహారమో, ఎంత తెల్లగా ఉంటాయో, ఎంత స్వచ్ఛంగా ఉంటాయో, ఎంత కమ్మగా ఉంటాయో, ఎంత తొందరగా జీర్ణం అవుతాయో, ఎంత చక్కగా బలాన్ని ఇస్తాయో, అంత తేలికగా వినడానికి చక్కగా ఉండి జీర్ణమై బలాన్ని ఇచ్చేటటువంటి మాటలు అయి ఉంటాయి, భగవంతుడి వైపు తిప్పగలిగినవి ఉంటాయి. అసలు నిజానికి ఇవి ఉన్నది శంకరాచార్యుల వారికి. ఎందుకో తెలుసా? ఆయన పుట్టింది వైశాఖ మాసం, వైశాఖ శుక్ల పంచమి ఆయన అవతారం. వైశాఖ శుక్ల పంచమి, వైశాఖ మాసానికి సంస్కృతంలో మధుమాసము అని పేరు. మధుమాసం చైత్రమాసం, మాధవమాసం వైశాఖ మాసం. మాధవమాసంలో పుట్టారు ఆయన. వైశాఖ శుక్ల పంచమి, వసంత ఋతువులో చైత్ర వైశాఖ మాసాల్లో రెండు వస్తాయి, మల్లె పువ్వు, మామిడి పండు. మల్లె పువ్వు వాసనకి ప్రసిద్ధి, మామిడి పండు తీపికి ప్రసిద్ధి. మల్లె పువ్వు అంత సువాసనలతో, మామిడి పండంత తీయగా శ్రేష్టంగా జీర్ణము కాగలిగినంత గొప్ప వాంగ్మయాన్ని ఇచ్చిన మహాపురుషులు శంకర భగవత్పాదులు వైశాఖంలో వచ్చారు. కాబట్టి అంత గొప్ప మాటలు చెప్పగలిగిన సరస్వతీ కటాక్షం దేనివల్ల వస్తుందంటే సరస్వతీదేవి అనుగ్రహం వల్ల వస్తుందన్నారు. కాబట్టి శరజ్యోత్స్నా శుద్ధాం సిగిత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తక కరాం సకృణత్వానత్వా కథమవసతాం సన్నిధదతే మధుక్షీరత్రాక్షా మధురి మధురీణా ఫణితయః. కాబట్టి ఆ తల్లిని, పరదేవతని ప్రతిరోజు ఎవరు ప్రార్థన చేస్తారో, ఎవరు నమస్కరిస్తారో వారికి ఏం కలుగుతుందో చెప్పారు శంకర భగవత్పాదులు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతేహి పాతివ్రత్యం శిథిలయతి రంయేన వపుషా చిరంజీవన్నేవ పశుపాశవ్యతికరః పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అన్నారు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే. రోజు అమ్మవారి పాదములకు నమస్కరించిన వాడికి మొట్టమొదట వచ్చేది సరస్వతీ కటాక్షం. ఎందుచేతో తెలుసా? ముందు లక్ష్మి చెప్పలా శంకరాచార్యులు వారు. అత్యంత పూజనీయము రెండు వస్తువులు అక్కడ పెట్టారనుకోండి, ఒకదానికన్నా ఒకటి గొప్పదని చెప్పడానికి ఏం చేస్తారంటే ఏది రెండవ దానికన్నా గొప్పదో ఆ గొప్పదాన్ని కుడి చేతి వైపు పెడతారు, అంతకన్నా కొంచెం తక్కువ దాన్ని ఎడం పక్కన పెడతారు. తక్కువది అంటే వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ తక్కువలని కాదు, మనకి అనుసంధానం అవడంలో అని. పరదేవతకి సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని ఒక నామం. కామాక్షి అమ్మవారికి లలితాపరాభట్టారికా స్వరూపానికి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది, ఎడం చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది. అంటే నీ జీవితంలో నీకు లక్ష్మీ కటాక్షం కన్నా సరస్వతీ కటాక్షమే గొప్పది. ఎందుకో తెలుసా? సరస్వతి లేని లక్ష్మి భయహేతువు, సరస్వతి లేని లక్ష్మి వినాశహేతువు. సరస్వతీ కటాక్షం లేదు, లక్ష్మీ కటాక్షం ఉంది. భయంతో చచ్చిపోతాడు ప్రతిరోజు. ఇచ్చిన డబ్బు నిజమో కాదో తెలియదు, వేలుముద్ర వేసింది ఎందుకేశాడో తెలియదు, ఎవడు ఏం చెప్తున్నాడో తెలియదు,
చదువు లేనందుకు కుపితుడైపోతాడు భయంతో, నిద్ర పట్టదు. అదే సరస్వతీ కటాక్షం ఉంది, నన్నెవడు మోసం చేస్తాడని ధైర్యంగా ఉంటాడు. రెండు, డబ్బుంది, అసలు దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో, ఎలా ఖర్చు పెడితే తాను లోకం కూడా తరిస్తుందో, పాత్రత నిరిగి దానం ఎలా చేయాలో తెలియదు. తెలియకపోతే ఆ ధనాన్ని అపాత్రుల పట్ల వ్యయం చేశారనుకోండి మీరు, అది లోకానికి ఇబ్బందికి కారణమై కూర్చుంటుంది. కాబట్టి శాస్త్రం తెలుసుకుని నీకున్న ఐశ్వర్యాన్ని వ్యయం చేయాలంటే, నీకున్న లక్ష్మిని ఉపయోగించాలంటే ముందు సరస్వతీ కటాక్షం ఉండాలి. లేకుండా నువ్వు ఏ కార్యానికి వినియోగించాలో నీకేం తెలుస్తుంది? ఎవడికి తోచింది వాడు చెప్తాడు, ఎవడికి చెప్పింది అదే వాడికే గొప్ప. కానీ అసలు వైదికంగా చెప్పిన వాడు ఎవరో నీకు ఎప్పుడు తెలుస్తుంది? నీకో సరస్వతీ కటాక్షం ఉంటే తెలుస్తుంది. కాబట్టి సరస్వతి లేని లక్ష్మి వినాశహేతువు, సరస్వతి లేని లక్ష్మి భయహేతువు. అదే సరస్వతీదేవి పక్కనుంటే లక్ష్మీదేవి అభ్యున్నతి హేతువు. మీకేది ఉండనివ్వండి, ఏ చిన్నది ఉండనివ్వండి, అదే అభ్యున్నతి హేతువు. నాకు ఒట్లో బలం ఉందనుకోండి, అది లక్ష్మి. లక్ష్మ అంటే గుర్తు, దీని చేత గుర్తింపబడ్డాడు అని. నాకు ఒంటి బలం ఉంది, నేను ఈశ్వరుడు పల్లకి మోసుకుంటాను, నాకేం రాకపోవచ్చు పల్లకి మోసుకుంటాను, నా బలం ఉంది, స్వామి సేవ చేసుకుంటే చాలు పల్లకి పట్టుకుంటాను, నాకు పూల దండలు కట్టడం వచ్చు, వచ్చి పూల దండలు కట్టి పెడతాను, నాకు బట్టలు ఉతకడం వచ్చు, నేను స్వామివారి బట్టలు ఉతుక్కుంటాను, నాకు ఈ గుడిని తుడవగలను, గుడి బూజులు తుడుస్తాను, ఈ దేవాలయం చీపురు కట్ట పెట్టి తుడుస్తాను, ఈ దేవాలయానికి వచ్చి నాకు ఒంటి బలం ఉంటే స్వామివారి పాత్ర సామానంతా తోమి అక్కడ పెట్టి వెళ్ళిపోతాను. అసలు నా బలాన్ని ఉపయోగించడం నాకు తెలుసు, సరస్వతీ కటాక్షం ఉంది, అందుకని లక్ష్మీ కటాక్షాన్ని వాడగలను. సరస్వతి లేదు, ఏం చేస్తావు ఆ బలాన్ని? ఏం చేయాలో తెలియదు, మదాంధుడవుతాడు. ఇంకా సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షానికి విలువ లేదు, సరస్వతి ముందుండాలి. అందుకే వ్యాస భగవానుడంతటి వాడు కూడా, వ్యాసో నారాయణ స్వయం, వ్యాసుడు నారాయణుడు, ఆయనే తీర్పు చెప్పాడు లలితాశాస్త్రంలో, సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత, కుడిపక్క సరస్వతి ఉందన్నాడు. కాబట్టి శంకరుడు కూడా అదే బాట, సరస్వత్యా లక్ష్మ్యా, ముందు సరస్వతీ కటాక్షం వస్తుంది అమ్మవారి పాదాలు పట్టుకున్న వాడికి, రెండు లక్ష్మ్యా లక్ష్మీ కటాక్షం వస్తుంది. ఎంత లక్ష్మీ కటాక్షం వస్తుంది, ఎంత సరస్వతీ కటాక్షం వస్తుంది? 100 శ్లోకాలు వస్తాయి, 300 పద్యాలు వస్తాయి కాదు. ఆ సరస్వతీ కటాక్షాన్ని చూసి 4 ముఖాలు ఉన్న బ్రహ్మగారు నివ్విరబోతట, ఏమిట్రా సరస్వతి నా శక్తి, నాకన్నా వీడికే ఎక్కువ ఉంది మా ఆవిడ కటాక్షం అనుకుంటాట. విష్ణుమూర్తి అనుకుంటాట, లక్ష్మి నా భార్య, ఇదేమిటి నాకన్నా ఎక్కువ కటాక్షం వాడికే ఉంది లక్ష్మీ కటాక్షం అనుకుంటారట. అంత సరస్వతీ కటాక్షం, అంత లక్ష్మీ కటాక్షం వస్తాయిట ఎప్పుడు? పరదేవత పాదాలు పట్టుకుంటే. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే, బాగుంది, మంచి పండితుడు, మంచి చదువుకున్నవాడు, లోకంలో ఒక నానుడుంది. సరస్వతి ఉన్నవాడికి లక్ష్మి ఉండదని పచ్చబద్ధం, అది ఎందుకు చెప్తారో తెలుసా? సరస్వతి ఉన్నవాడికి లక్ష్మి ఉండదని, అదో అర్థం లేని సిద్ధాంతం ఒకటి తీసుకొచ్చారు. సరస్వతీదేవి లక్ష్మీదేవికి కోడలు బంధుత్వంలో, ఎందుకనంటే విష్ణువు యొక్క నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు, బ్రహ్మగారి భార్య సరస్వతి, అందుకని లక్ష్మీదేవికి కోడలు. అత్త కోడలు ఓ చోట ఉండరండి, అందుకని సరస్వతి ఉంటే లక్ష్మి ఉండదండి, లక్ష్మి ఉంటే సరస్వతి ఉండదండి అంటారు. పచ్చి అబద్ధం, విద్వాన్ సర్వత్ర పూజ్యతే, సరస్వతీ కటాక్షం ఉన్నవాడు పొందినంత అనుగ్రహాన్ని, అంత లక్ష్మీ కటాక్షాన్ని, అంత భోగాన్ని ఎవడూ పొందలేడు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే, ప్రతి చోట పూజింపబడతాడు, లక్ష్మీ కటాక్షం ఉంటుంది. కాబట్టి సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే, రతే హే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుష, వపుష అంటే శరీరం. ఆయనకి గొప్ప పాండిత్యం ఉంది, గొప్ప లక్ష్మీ కటాక్షం ఉంది, కానీ పగలు చూస్తే రాత్రికి అల్లకొస్తాడు, అంత భయంకరంగా ఉంటాడు. ఎవరైనా గబుక్కుని చూడడానికి పలకరించడానికి ఇష్టపడతారా? మనవడు కూడా కేరమని ఏడుస్తాడు చూస్తే తాతని, ఏదో కొద్దిగా వయసు వచ్చాక మీ తాతరా అంటే వాడు ధైర్యం చేసి దగ్గరికి వెళ్ళాలంతే, అంత కురూపి. అలా ఉండదుట, పరదేవత పాదములు పట్టి నమస్కరించిన వాడు ఎంత అందగాడవుతాడంటే, లోకంలో అందగాడు అన్న మాట సామాన్యంగా వర్తించేది మన్మధుడికి, మన్మధుడు అంతటి అందగాడు లేడు అని. కాబట్టి మన్మధుడి భార్య రతీదేవి అనుకుంటుందట, మా ఆయనకన్నా అందగాడు ఎవరనుకుంటుందట. స్త్రీ మా ఆయనకన్నా ఆయన బాగుంటారనుకుంటే పాతివ్రత్యం శిథిలమైనట్లు కాదు. కాబట్టి రతీదేవి అనుకుంటుందట, అమ్మవారి పూజ చేసిన వాడిని చూసి, అమ్మ మా ఆయనకన్నా ఆయనే బాగున్నాడే అంటుందిట.
అంటే అంత అందగాడవుతాడట. శిథిలయ్యతిరం ఏన వపుష రతీదేవి పాతివ్రత్యం శిథిలమం చేయగలిగిన అంత అందగాడవుతాడు. అన్నీ ఉన్నాయి, సరస్వతీ కటాక్షం ఉంది, లక్ష్మీ కటాక్షం ఉంది, అందం ఉంది, ఆయుర్దాయమే లేదు, కానీ ఉపయోగం ఉందా? ఉండదు. పరదేవత పాదములు పట్టుకున్నవాడు చిరంజీవన్నేవా 100 సంవత్సరములు బతుకుతాడు. లక్ష్మీ కటాక్షం ఉంటుంది, సరస్వతీ కటాక్షం ఉంటుంది, మనవల్ని చూస్తాడు, మునిమనవల్ని చూస్తాడు, హాయిగా సంతోషంగా పుణ్యకార్యం మీద పుణ్యకార్యం చేస్తూ అదే పనిగా పీటల మీద కూర్చుంటూ ఇంటికి మంగళతోరణం వేలాడుతూ వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు భగవత్ కార్యాలు భోజనాలు సంతోషం ఎప్పుడు ఉత్సవాలు ఆనందం సంతోషం నడిచిపోతుంటుంది. ఇలా 100 ఏళ్ళు బతికేస్తే సరిపోతుందా? కాదు. శంకరులు అన్నారు క్షపిత పశు పాశవ్యతికర. 100 ఏళ్ళు జీవించడం కాదు, పశువుగా ఉంటాం మనం. ఎందుకని? జన్మ ఒక రాట, కర్మ పాశము. అక్కడ కట్టబడతాడు, ఇక్కడ కట్టబడతాడు, పశువు తిరుగుతూ ఉంటాడు. భగవతి యొక్క అనుగ్రహము చేత కర్మ పాశములు తెగిపోతాయి. కాబట్టి పశువు పశుపతి ఎందు కలిసిపోతాడు. జ్ఞానమును పొంది భక్తితో కూడిన కర్మాచరణము వలన వైరాగ్యము జ్ఞానము పొంది ఇక్కడ సమస్తమైనటువంటి భోగములు అనుభవించి చాలా తేలికగా నేను జీవుడను కాను బ్రహ్మమన్న విషయాన్ని జీవబ్రహ్మైక్య సిద్ధి వలన ఇరుకలోకి తెచ్చుకొని సాక్షి మాత్రంగా శరీరాన్ని విడిచిపెడుతూ పశుపాశవ్యతికర పశుపాశములను తొలగతోసుకుని పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ తద్భజనవాన్. అమ్మా నిన్ను భజించిన వాడున్నాడే, పూజించిన వాడున్నాడే, నమస్కరించిన వాడున్నాడే, స్తోత్రం చేసిన వాడున్నాడే. వాడు చిట్ట చివర, ఓ తల్లి ఇక్కడే ఈ లోకంలోని 100 ఏళ్ళు బ్రతికి ఇక్కడే మోక్షాన్ని పొందుతాడు. మోక్షం అంటే చచ్చిపోయాక వచ్చేది కాదు, జీవన్ముక్తుడు అంటారు. జ్ఞానము చేత ఆత్మ ఎరుకలోనికి వచ్చి ఇది నేను కాదన్న స్థితి ఎందు బాగా ఊంచుకుని నిలబడతాడు. ఇది పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా చూస్తాడు. అమ్మా అటువంటి జీవన్ముక్తుడు ఇక్కడే కాగలడు. ఇన్ని ఫలితములు ఇవ్వగలిగిన ఓ పరదేవత నీ పాదములకు నమస్కారం అన్నారు.